డియర్ ఆఫీసర్స్, సిటీలో ఈ మధ్య అమ్మాయిలను కిడ్నాప్ చేసి బ్రిలియంట్గా డబ్బులు వసూలు చేసే గ్యాంగ్లు ఎక్కువైపోయాయి. సో ఈ కేసులన్నీ డీల్ చేయడానికి నేను స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేయబోతున్నాను. ఎవరు సార్ అతను? పారిపోతే ఎన్కౌంటర్ చేస్తారు. ఉంటే పులిహార పెడతారనుకున్నావా రాజా? వన్స్ ఆయన డిసైడ్ అయితే బెర్త్ కన్ఫామ్ అయిపోయినట్టే. సిగరెట్ వెలిగించాడంటే పూర్తిగా కాలేంత వరకు నిల్లు కాల్చడం. పారిపో. వేటాడే మృగాల్ని వెంటాడి చంపడం నాకు ఇష్టం. ఎవరికైనా పేరు ముందు ఇంటి పేరు ఉంటుంది, కానీ నా పేరు ముందు ఎన్కౌంటర్ ఉంటుంది. అందరికీ ఒక్కో దెబ్బ కొట్టి నన్నెందుకన్నా ఇన్ని దెబ్బలు కొట్టావు? లెక్కేసుకుని కొట్టడానికి నేను లెక్కల మాస్టర్ ఏంట్రా? నువ్వు పోలీస్ అయితే పోస్ట్ మెన్ అయితే ఎవరిని కొట్టావో తెలుసా? జాలర్పేట జ్యోతి మనుషులు కొట్టావు. ఆడో మగో తెలియకుండా పేరు పెట్టుకున్నాడు, ఎవడ్రా జ్యోతి? అన్నా నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడన్నా? పేరు పెట్టింది పిలవడానికి కదరా, పిలవని. ఎవడ పడితే వాడు పిలవడానికి అది పేరు కదన్నా. పవర్ పవర్ నీ పవర్ అంటే చూపించన్నా. నన్ను బుక్ చేసావు కదరా, నా గురించి తెలియక మామల్ని కొట్టా కాబట్టి నిన్ను వదిలేస్తున్నా. వద్దు వద్దన్నానా? ఇంకోసారి నన్ను కొట్టావంటే నేను ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తావురా? ఏడుస్తాను సార్. నువ్వైనా చెప్పక. ఈ భయం అమ్మాయి వెంట పడక ముందు ఉండాలరా. థ్యాంక్స్ అండి. నాకు థ్యాంక్స్ చెప్పేకంటే ఈ టైంలో ఎవరైనా తోడు తెచ్చుకోవచ్చు కదండి. ఆ తోడు కోసమే ఇలా ఒంటరిగా రావాల్సి వచ్చిందండి. ఓ, లవ్ స్టోరీనా?
గీతం బస్ స్టాప్ దగ్గర తను నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. సరే నేను డ్రాప్ చేస్తాను, పదండి. ఆలోచిస్తే దొరకారు సార్, ఎత్తుకుతే దొరుకుతారు. పేరు తెలియదు, అడ్రస్ తెలియదు, ఎలా వెతికేది? ఏ, మేము పేరు అడ్రస్ మార్చుకుంటే మీరు ఎత్తుకట్లేదా, మేము దొరకట్లేదా? రే, అమ్మాయిలు దొంగలు ఒకటేనట్రా. ఏంటి తేడా? మేము పర్సులు కొట్టేస్తాము, వాళ్ళు మనసులు కొట్టేస్తారు, అంతే. అయినా వీడితో మనకు మాట్లాడండి, కోర్టు టైం అవుతుంది, పదండి సార్. సార్ హెడ్డేగా ఉంది, బండి ఆపండి సార్, కొంచెం స్ట్రాంగ్గా టీ తాగెళ్తాం. ఆపమని ఆపడానికి మేము ఫ్రెండ్స్ ఎట్రా, పోలీసులు కూచా. టెర్రరిస్ట్లకు అయితే బిర్యానీ పెడతారు, మాకు టీ ఇప్పించడానికి ఏమైంది సార్? మోస్తావా? టీయే కదా, ఆపు. బాబు నాకు టీ ఇస్తావా? అలాగే సార్. నాకు గ్రీన్ టీ. వీడికి టీ ఎక్కువ, పైగా గ్రీన్ టీ అండి. యాదవ్, ఓకే. హెల్త్కు మంచిది సార్. లోపల ఏదో గట్టిగా ఉన్నట్టుంది, అదేంటి సార్ అక్కడ? నేను కాదండి బాబు, దొంగనే. సార్, నేను కావాలని చేయలేదు సార్, మా అమ్మ కొంట్లో బాగాలేదు, హాస్పిటల్లో జాయిన్ చేయాలి, ఏం చేయాలో తెలియక దొంగతనం చేశాను సార్. నిజమా? అవును మేడం, ప్రామిస్. ఇదిగోండి మేడం. సారీ మేడం, సారీ సార్. అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళు. మేడం, వాడు నమ్మకండి, వాడు చెప్పిన అబద్ధాలు. ఆడింది అబద్ధమైనా వాడింది అమ్మ అనే పదం వదిలేయండి. థ్యాంక్స్ మేడం, నమస్తే సార్. ఈ చైన్ మా అమ్మ జ్ఞాపకం, చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే, బాయ్. ఎక్స్క్యూజ్ మీ, వీలైతే అందరికి చెప్పండి పోగొట్టుకున్న పోలీసే పట్టుకున్నాడని. ఓకే, బాయ్. బాయ్. అమ్మాయి మరి సున్నితంగా పెరిగినట్టుంది సార్. ఎవరు చేసుకుంటారో గానీ సాలరీ మొత్తం చారిటీస్కే సరిపోతుంది సార్. వెతికితే గానీ అమ్మాయి దొరకదన్నా, వెతకుండానే దొరికిందంట్రా. అంటే ఆ పర్స్ ఇచ్చిన అమ్మాయి మరి అమ్మాయి ముందు సిగ్గుపడకుండా మా ముందు సిగ్గుపడతారని సార్? అవును కదా. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు నాన్న? నా ఫస్ట్ మంత్ సాలరీ వచ్చిందమ్మా, నీకు చీర కొని పెడదామని. పార్కింగ్ టికెట్ 20 రూపాయలు సార్. ఇప్పుడు ఎందుకురా? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడమ్మా, నువ్వు ఇంకేం మాట్లాడుకున్నారా? మా అమ్మకు ఒక మంచి సారీ చూపించండి. ఈ సారీ చూడండి మేడం, మీ అబ్బాయిలా సాలిడ్ గా ఉంటుంది. ఏయ్, అదే మీకు సూట్ అవుతుందన్న మేడం. ఇదొద్దు, వేరే చూపించు. ఇది ఎలా ఉంది మేడం? ఇది చూడండి మేడం, ఇది చూడండి, బాగుంది. రేట్ ఎంత? రేట్ గురించి నీకు ఎందుకమ్మా, ఇది ప్యాక్ చేయండి. బిల్ ఎంత అండి? 9,500. మా అబ్బాయి ఫస్ట్ మంత్ సాలరీతో నాకు చీర కొన్నాడండి. మీరు చాలా అదృష్టవంతులండి, ఇలాంటి అబ్బాయిలు ఎంతమంది ఉంటారు చెప్పండి. ఎక్కడ మిస్ అయి ఉంటుంది? ఒక్క నిమిషం అండి. ఇంతకు ముందేగా పార్కింగ్ టోకెన్ తీసుకున్నా. హలో, ఆర్ యు మిస్టర్ విజయ్? ఎస్. మీరు ఏమైనా పోగొట్టుకున్నారా? అవునండి, నా వాలెట్ పోయింది. మీరు ఎక్కడ ఉన్నారు? సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫస్ట్ ఫ్లోర్ లో. మీ వాలెట్ నాకు దొరికింది, మీరు అక్కడే ఉండండి, నేనే వస్తున్నాను. ఓకే. ఎవరికి చెప్పకండి, పట్టుకోవాల్సిన పోలీసులే పోగొట్టుకున్నారని తెలిస్తే బాగోదు. ఎవర్రా అమ్మాయి? తెలీదమ్మా. చాలా బాగుంది కదా? అవునమ్మా,
మీ సుబ్బారాయుడు మామ ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడమ్మా? వాళ్ళ అమ్మాయికి నిన్ను కాదని డాక్టర్ సంబంధం ఓకే చేశాడు. నువ్వు ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాడికి బుద్ధి వస్తుంది. అలాంటప్పుడు ఇలాంటి అమ్మాయి ఎందుకమ్మా? ఈ అమ్మాయినే చేసుకుంటే పోలా? ఇదేదో బాగుందిరా. నువ్వు బిల్లుగట్టి వచ్చి అమ్మాయి వారు తెలుసుకుని వస్తావు. కలియుగ కృష్ణుడు చింతకాయల ఆవేశం, చేజింగ్ కింగ్ చింతకాయల ఆవేశం సార్. ఏ పేపర్ లో చూసినా మీ గురించే సార్. పబ్లిసిటీ బాగానే ఉంది శేషు, కలెక్షన్స్ వీక్గా ఉన్నాయి. బాధపడకండి సార్, అదృష్టం మీకు యాక్సిడెంట్ రూపంలో వచ్చింది. సారీ అండి. పర్లేదండి, ఏం కాలేదుగా. థ్యాంక్ యూ అండి. ఏరా బుద్ధి లేదా నీకు? ఆడపిల్లని కూడా చూడకుండా తాకి గుద్దేస్తావా? గుద్దింది మేము. అవునా? ఎరా నీకు సిగ్గుందా? ఆడపిల్ల గుద్దితే మౌనంగా వెళ్ళిపోతావురా, మొగాడి కదరా నువ్వు. డ్యామేజ్ ఏం కాలేదు కదా సార్, లైట్ తీసుకోండి. అవన్నీ నేను డిసైడ్ చేస్తా, ముందు స్టేషన్కి పోదండి. స్టేషన్ గుద్దారు కదా అని ఆయన కంప్లైంట్ ఇచ్చారా? అకార్డింగ్ టు సెక్షన్ 161 కంప్లైంట్ ఇవ్వకుండా యాక్షన్ తీసుకుంటే మీకు 2 ఇయర్స్ జైలు శిక్ష పడుతుంది. అకార్డింగ్ టు సెక్షన్ 213 లేడీ కానిస్టేబుల్ లేకుండా లేడీస్ని స్టేషన్ కి తీసుకెళ్తే మీ జాబ్ పోతుంది తెలుసా. అకార్డింగ్ టు సెక్షన్ 168 ఇలాంటి యాక్సిడెంట్ కేసుల్లో అసలు మీకు సెక్షన్ 108 గురించి తెలుసా? అరే సార్, 108 అంబులెన్స్ నంబర్ కదా, దాన్ని సెక్షన్ గా ఎప్పుడు మార్చారు? చెప్పండి సార్, ఏ సెక్షన్ ప్రకారం మమ్మల్ని స్టేషన్ రమ్మంటారు? నమ్మేశావా? యూ ఇన్నోసెంట్ బ్యూటిఫుల్ గర్ల్ నమ్మేశావా? ఇదంతా ఉత్తుత్తి డ్రామా నమ్మా. ఈ మధ్య సిటీలో ఫేక్ పోలీసులు బాగా తిరుగుతున్నారు, అందుకని పబ్లిక్ అలర్ట్ గా ఉన్నారా లేదా తెలుసుకుందామనే ఇలా చెక్ చేస్తున్నాం. మీరు చెక్ లో పాస్ అయ్యారు కదరా? అవును మేడం, అలర్ట్ గా ఉన్న వాళ్ళకి మా సిఐ గారు 2000 ప్రైజ్ మనీ కూడా ఇస్తున్నారు. బుక్ చేశావు కదరా. నేను ఇంతవరకు ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకోవడమే గానీ ఇవ్వటం తెలియదురా. అలాంటిది అమ్మాయి నా దగ్గర డబ్బులు వసూలు చేసింది, దీన్ని మాత్రం వదలకూడదురా. అస్తు వదలం సార్, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, అమ్మాయి సంగతి నేను చూసుకుంటా. లవ్ యూ రాజా. నీ వెనక నేనున్నా, ఆ అమ్మాయిని మాత్రం వదలొద్దు. నువ్వు కొట్టే దెబ్బ 2 తెలుగు రాష్ట్రాల్లో అబ్బా అబ్బా అనాలి. ఎస్ సార్, ఆల్ ది బెస్ట్ సార్. ఈ సెక్షన్స్ అన్ని నీకెలా తెలుసే? నువ్వు నమ్మేశావా? వాడి ఫేస్ చూస్తే సెక్షన్స్ గురించి తెలియదు అనిపించింది, అందుకే ఫేక్ నంబర్స్ చెప్పాను. నువ్వు మామూలుగా నువ్వు కాదు. కాఫీ బాగుంటుందని చెప్పారు. ఆఫ్ కోర్స్ కూర్చోండి. థ్యాంక్ యూ. ఏ కాఫీ తీసుకురమ్మంటారు? బాగుంటుందని చెప్పిన వాళ్ళు ఏం బాగుంటుందో చెప్పలేదా? అది ఇక్కడ క్యాపుచినో విత్ ఎక్స్ట్రా కాఫీ షాట్ బాగుంటుంది, ట్రై చేస్తారా? షూర్. నాకు ఎవరైనా హెల్ప్ చేస్తే ట్రీట్ ఇవ్వడం అలవాటు.
స్వీట్ షాప్ ఐడియా చాలా బాగుంది. థ్యాంక్ యూ. అలా కాదు, ఇలా స్మూత్గా పట్టుకొని నోరు తెరవండి. చిన్నప్పుడు సరిగ్గా తినడం రాకపోతే మా నాన్న కూడా ఇలాగే తినిపించేవారు. ఆ క్షణం నేను ప్రిన్సెస్లా ఫీల్ అయ్యేదాన్ని. కంగ్రాట్స్. ఎందుకు? మళ్ళీ ప్రిన్సెస్లా ఫీల్ అయినందుకు. తీసుకోండి. తీసుకోమ్మా. థ్యాంక్స్ అండి. కాఫీ చాలా బాగుంది, నువ్వే పెట్టావమ్మా. ఇక్కడ కాఫీ మనుషులు పెట్టరమ్మా, మిషన్తో చేస్తారు. తెలుసులేరా, జోక్ చేశా. నీ పేరేంటమ్మా? సంయుక్త. సంయుక్త చాగంటి. సంయుక్త పేరు చాలా బాగుంది, కానీ ఇంటి పేరే బాగాలేదు, మార్చేసుకోమ్మా. అమ్మా, ఇంటి పేరు ఎవరైనా మార్చుకుంటారా? నా కొడుకుని పెళ్లి చేసుకుంటే ఇంటి పేరు మార్చుకోవాలి కదరా. నీ రేంజ్కి ఓ దేవరకొండ, ఓ సిరికొండ, ఓ బెల్లంకొండ ఇలాంటివి బాగుంటాయమ్మా. విజయ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? మంచి ఫ్రెండ్, అంతకంటే మంచి లవర్. నువ్వు చేసిన హెల్ప్ వేస్ట్ అవ్వకూడదని దొంగని మనిషిలా మార్చాడు. మీ నాన్నని మరిపించడం కోసం మళ్ళీ నిన్ను ప్రిన్సెస్లా మార్చాడు. నీకు అమ్మలేని లోటు తీర్చడం కోసం వాళ్ళమ్మని పరిచయం చేశాడు. గతాన్ని గుర్తు చేసేవాళ్ళు స్నేహితులు, గతాన్ని మర్చిపోయేలా చేసేవాళ్ళు ప్రేమికులు. ఇంతకంటే నేను ప్రేమిస్తున్నానని ఎలా చెప్పగలడు? నువ్వు విజయ్ని తప్పుగా అర్థం చేసుకున్నావు. తను ఏ రోజు నాతో అలా బిహేవ్ చేయలేదు, అట్లీస్ట్ నా ఫోన్ నెంబర్ కూడా అడగలేదు. సరే, విజయ్ దృష్టిలో నువ్వు ఫ్రెండో లవరో రేపు ప్రూవ్ చేస్తాను. నీకోసం విజయ్ వచ్చే టైం అయింది, నువ్వు ఒక 5 మినిట్స్ తనకు కనిపించుకున్నా ఉండు. ఓకే, లిసన్, విజయ్ వస్తున్నా. ఓకే. మ్యారేజ్ ఫిక్స్ అయిందని జాబ్ మానేసి వెళ్ళిపోయింది. వాట్? ఒక అమ్మాయికి పెళ్లి ఫిక్స్ అయిందంటే సంతోషపడేవాడు ఫ్రెండ్ అవుతాడు, బాధపడేవాడు లవర్ అవుతాడు. ఇప్పుడు నువ్వే ఆలోచించు, విజయ్ నీకు ఫ్రెండా లవరా? Have a nice journey. నన్ను ఎవరు చంపమన్నారు? ఏంటి డెత్ విష? మీ బావ విక్రమాదిత్య. ఎంత ఇచ్చాడు? 5 కోట్లు. నన్ను వదిలేస్తే 10 కోట్లు ఇస్తా. 10 కోట్లా? నువ్వు ఓకే అంటే ఇప్పుడే నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తా. నాకు ఆ అమౌంట్ మొత్తం కావాలి. సరే, నీ అకౌంట్ నెంబర్ చెప్పు. 0514-114-00-15392. ఏమైంది? అకౌంట్ ఇప్పుడే యాడ్ చేశాం కదా, అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలంటే మినిమం 1 అవర్ పడుతుంది. నాకు అంత టైం లేదు, అమౌంట్ ఇప్పుడే కావాలి. అయితే నీ అకౌంట్ నుంచి నా అకౌంట్కి రిసీవ్ ఫండ్స్ రిక్వెస్ట్ పంపించు, నేను యాక్సెప్ట్ చేస్తే వెంటనే ట్రాన్స్ఫర్ అయిపోతుంది. నీ అకౌంట్ నెంబర్ టైప్ చేసి యాక్సెప్ట్ చేయి. హలో. చంపేశావా? చంపేశాను సార్. సంయుక్త బాడీని తీసుకెళ్లి భీమిలి బీచ్లో పడే. ఓకే సార్. ఇంకో టార్గెట్ కీతం బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది, ఫోటో వాట్సాప్ చేస్తా. దాన్ని కూడా వేసేసి శవాన్ని మాయం చేసి. ఓకే సార్. ట్రాన్స్ఫర్ అయింది, నేను వెళ్తా. నువ్వు
విల్లా చేస్తావని ఎక్స్పెక్ట్ చేశా. ఒకసారి అటు చూడు. మొత్తం ట్రాన్స్ఫర్ అయింది కదా? అయింది, కాకపోతే నీ అకౌంట్ నుంచి నా అకౌంట్కి. నీ అకౌంట్ నెంబర్ టైప్ చేసి యాక్సెప్ట్ చేయి. హలో, ఇప్పుడు చెప్పు, నీకు నా ప్రాణం కావాలా, నీ మనీ కావాలా? నా డబ్బు ఎలా రాబట్టుకోవాలో నాకు తెలుసు. ఐ విల్ బి బ్యాక్. నా పేరు కృష్ణారావు, మా అమ్మాయి పేరు కావేరి. మా అమ్మాయి 10:45 ఫోన్ చేసి గోపాలపురం బస్టాప్ దగ్గర పికప్ చేసుకోమని చెప్పింది. నేను 10:55 అక్కడికి వెళ్ళాను, కానీ మా అమ్మాయి లేదు. ఫోన్ ట్రై చేసి స్విచ్ ఆఫ్ అని వచ్చింది. తనకేమన్నా జరుగుతుందేమో అని భయంగా ఉంది. మీరు కొంచెం ఎంక్వైరీ చేయండి సార్. ఇదేగా మీ కంప్లైంట్? అవును సార్. మీరు సైన్ చేయండి సార్, నేను యాక్షన్ తీసుకుంటాను. ఏంటి రాజా రెచ్చిపోతున్నావు? నీ డ్యూటీ నువ్వు చేసుకో. యాక్షన్ తీసుకోవడమే నా డ్యూటీ సార్. యాక్షనా? ఇక్కడ ఏ యాక్షన్ అయినా నేనే తీసుకోవాలి. అయితే మీరు యాక్షన్ తీసుకోండి సార్. ఎక్కువ మాట్లాడావంటే సస్పెండ్ అయిపోతావు. సస్పెండ్ చేయండి సార్. మొదట అమ్మాయి ఎక్కడుందో వెతికి పట్టుకోండి, తర్వాత నన్ను సస్పెండ్ చేయండి. సార్, మీరు అన్నట్టు అమ్మాయి ఎవరితోనో లేచిపోయి ఉంటే మనకి గంట టైం మాత్రమే వేస్ట్ అవుతుంది. అదే అమ్మాయిని ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటే తన లైఫే వేస్ట్ అవుతుంది. ప్లీజ్ కోఆపరేట్ సార్. ఐ నీడ్ గోపాలపురం బస్ స్టాప్ సీసీటీవీ ఫుటేజ్ రైట్ నౌ. 10:45 రివైండ్ చేయండి. సార్, తనే మా అమ్మాయి సార్. ఇది టిఆర్ నెంబర్ సార్, దీని డీటెయిల్స్ షోరూమ్ లో తప్ప ఆన్లైన్ లో ఉండవు. ఎవరికి సరిగ్గా సిగ్నల్స్ అందట్లేదే. ఇది నావెల్ డాక్యార్డ్ పక్కనే ఉండటం వల్ల ఏరియాలో రాత్రి పద్దాడితే జామర్స్ వాడతారు, అందుకే సరిగ్గా సిగ్నల్ రావట్లేదు. కిడ్నాపర్ మాత్రం కంటిన్యూస్ గా ఫోన్ మాట్లాడుతున్నాడు అంటే జామర్స్ దాటి విడికిదో సిగ్నల్ వస్తుంది. ఇది గవర్నమెంట్ నెట్వర్క్ బిఎస్ఎన్ఎల్ సార్. హలో బిఎస్ఎన్ఎల్, దిస్ ఇస్ విజయ్, 3 Town SI. గోపాలపురం బస్ స్టాప్ లో 10:40 నుంచి 10:48 వరకు ఒకడు కంటిన్యూస్ గా ఫోన్ మాట్లాడు. ఆ నెంబర్ కావాలి. Got it sir. The number is 9441951315. థాంక్యూ మ్యామ్. సార్, ఇది భీమిలీ బీచ్ రోడ్లో వెళ్తాం సార్. కిడ్నాప్ అయి 35 నిమిషాలు అయింది. గోపాలపురం బస్ స్టాప్ నుంచి భీమిలీకి రావడానికి 35 నిమిషాలు ఎందుకు పట్టింది? వైజాగ్ రేపు సీఎం వస్తున్నారు సార్, సిటీ మొత్తం చెక్ పోస్టులు పెట్టారు. బహుశా వాటన్నింటినీ తప్పించుకు వెళ్ళడానికి టైం పట్టుండొచ్చు సార్. ఎస్, ఈ నెంబర్ని నా డివైస్ కనెక్ట్ చేయండి.
సినిమా స్పాయిల్ చేసావు కదరా నిన్ను. Guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Velamkonda Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.